హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి చరిత్రలో ఉన్నదే నమ్ముదా ఎగ్జాక్ట్లీ నేను కూడా అదే చరిత్రలో ఉన్నదే నమ్ముదాం ఎగ్జాక్ట్లీ నేను కూడా అదే చెప్తున్నా చరిత్రలో ఉన్నదే నమ్ముదాము మరి చరిత్రలో అబద్ధమైన విషయాలకి ఎందుకు ఇంత ప్రచారం జరుగుతుంది మీరు అన్నట్టే నిజమైతే ఇప్పుడు అదే చెప్తున్నా కదా స్వామి నేను ఏవైతే ఆధారాలు చూపించానో చరిత్రలో ఉన్న ఆధారాలు చూపించానో ఆ ఆధారాలు తప్పైతే ప్రూవ్ చేయండి కదా ప్రూవ్ చేసి ఆమారా ప్రసాద్ తప్పు ఒక ఒక్క ప్రూఫ్ రాంగ్ అని చూపించండి ఒక్కటన చూపించండి వేల రిఫరెన్స్ ఇచ్చాను నేను దాదాపు వేల నేను నైన్టీన్ ఫార్టీ టూ నుంచి నైన్టీన్ ఫార్టీ ఫార్టీ సిక్స్ వరకు ట్వెల్వ్ వాల్యూమ్స్ ఉంటాయి ద పవర్ ట్రాన్స్ఫర్ అని మొత్తం ట్వెల్వ్ వాల్యూమ్స్ చదివినాను నేను అంబేద్కర్ పదిహేడు రచనలు మొత్తం చదివినాను నేను పాయింట్ టు పాయింట్ రాసుకుని పెద్ద నోట్స్ ఏమైనా నాకు నా ల్యాప్టాప్ తీసుకొస్తే మొత్తం రిఫరెన్స్ ఇస్తాను అర్థమవుతుందా అవి చదివా పుట్టి శ్రీరాము యూనివర్సిటీ మా తెలుగు యూనివర్సిటీ వాళ్ళు రాసిన ఆ పుస్తకాలు అవి గవర్నమెంట్ అథెంటిక్ పుస్తకాలవి అందులో ప్రతిదానికి అంబేద్కర్ రాసిన లెటర్స్ ఉంటాయి కదా ఆ లెటర్స్ కోడ్ చేసుకుంటూ అందులో ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది అవన్నీ ఉన్నాయి అవన్నీ చదివాను నేను అంబేద్కర్ మీద విపరీతమైన రీసెర్చ్ చేశాను నేను చేసిన తర్వాతనే నేను చెప్పడం మొదలు పెట్టినా లేకుంటే అంత ఈజీ కాదు నేను చెప్పడం సహజంగా అంబేద్కర్ గురించి తెలుసుకునే కొద్దీ అందరికీ అంబేద్కర్ అంటే ప్రేమ పెరుగుతుంది కానీ మీకెందుకు ఈ రకమైన ఆలోచన పెరిగింది అదే మళ్ళా అదే ఏంటంటే రాంగ్ ప్రాబ్గండనే అంబేద్కర్ మీద ప్రేమ ఎందుకు కలుగుతుంది చెప్పు చెప్పు ఒక కారణం ఓటు హక్కులు కల్పించండి దళితులకు అని నైన్టీన్ థర్టీ సెవెన్ ఉంది కదా నైన్టీన్ థర్టీ సెవెన్లో లో ఓట్లు పోలైనాయి కదా ఓట్లే నైన్టీన్ థర్టీ సెవెన్లో ఎలక్షన్ జరిగినాయి అప్పటికి రాజ్యాంగం ఉందా ఉందా లేదు స్వతంత్రం వచ్చిందా రాలేదు అంటే రాజ్యాంగం రాయలేదు స్వతంత్రం రాయాలంటే అంటే అంబేద్కర్ రాసిందేమి లేదు ఇక అంతే కదా మరి నైన్టీన్ థర్టీ సెవెన్ దళితులు ఓటేసింది కదా మరికి ఎట్లా వచ్చిందా దళితులు కనీసం నైన్టీన్ థర్టీ సెవెన్ దళితులు ఓటేషన్ ఆ రోజు ఎంతమంది అంత మంది వేసిండా లేదా వేసిండా అదే నైన్టీన్ థర్టీ సెవెన్లో లో దళిత నియోజకవర్గం అని కూడా ఉన్నది మరి మరి అంబేద్కర్ పెట్టిండా అంబేద్కర్కే ఓటు హక్కు ఇచ్చిన దేశం ఇది అంబేద్కర్ కే రిజర్వేషన్ ఇచ్చిన దేశం అంబేద్కర్ కే దళిత నియోజకవర్గాన్ని ఇచ్చిన దేశం ఇది అని పుట్టక ముందు నుంచే రిజర్వేషన్లు ఉన్నాయి అమలు కాలేకపోయిందన్న ఏంటి పూర్తి స్థాయిలో అమలు కాలేదు అందరు ప్రతి దళితుడికి ఓటు హక్కు ఎందుకు లేదు అప్పుడు ఉందా అప్పుడు కూడా ఉంది అప్పుడు ఏంటంటే అప్పుడు ఏంటంటే అప్పుడు బ్రిటిష్ వాడు ఏం చేశాడంటే అది బ్రిటిష్ వాడు మనం కాదు మనం పరిపాలించుకుంటలేము మనం అందరం బానిసలాగా ఉన్నాం మన మీద ఏం చేశాడంటే అందరికీ ఓటకి ఇయ్యలేవాడు ఇవ్వకుండా కొన్ని వర్గాలకు అని చెప్పి అనమాట ఆ వర్గాల్లో దళితులు కూడా ఉన్నారు అన్న దళితులు లేరా అందరూ దళితులు ఉన్నారు ద అంబేద్కర్కు నైన్టీన్ థర్టీ సెవెన్లో ఎన్ని ఓట్లు పడ్డే కూడా నేను చెప్తాను లెక్క చెప్తా కౌంట్ చెప్తా మీకు నేను ఇది మన ఇది ఎలక్షన్స్ సంబంధించిన ఒక డాటా ఉంది గవర్నమెంట్ ప్రింట్ అప్పటిది గవర్నమెంట్ ప్రింట్ చేసిన డాటా ఉంది బ్రిటిష్ ప్రభుత్వము ఆ బుక్కు సంబంధించిన డేటా మొత్తం మీకు ముందటి పెట్టి అంబేద్కర్ ఏ స్థానాల్లో పోటీ చేసిండో కాంగ్రెస్ ఎన్ని ఓట్లు వచ్చినాయి అంబేద్కర్కి ఎన్ని ఓట్లు వచ్చినాయి ఓట్లు కూడా చెప్తా నేను ఎన్ని సంఖ్య కూడా చెప్తా నేను ఆ ఓట్లలో దళితుల ఓట్లు ఎన్ని హిందువుల ఓట్లు ఎన్ని ముస్లిం ఓట్లు ఎన్ని సిక్కుల ఓట్లు ఎన్ని ఇవి కూడా చెప్తా నేను అంత డాటా చెప్తాను నేను సరే అన్న మరి అంటే ఈ అంబేద్కరు ఇస్ట్లకు మీరు కొంత వ్యతిరేకంగా కనిపిస్తున్నారు వాళ్ళ వాళ్ళకు వాళ్ళకు కనిపిస్తున్నారు ఎందుకంటే మీ యొక్క మాట్లాడే విధానంలో కావచ్చు మీరు చెప్పే విషయాల్లో కావచ్చు వాటికి అనుసారంగా చేసుకొని కనిపిస్తున్నారు ఇంకా చాలామంది హిందువులకు ఎట్ ఏ టైము మీరు దగ్గర కూడా అయిండ్రు ఎందుకంటే హిందుత్వం పైన ప్రేమతోటి మీరు ధర్మం గురించి మాట్లాడే అంశాలను పెట్టుకొని ఇవి రెండిట్లో కొనసాగుతున్నప్పుడు మీ పైన వస్తున్న ఒక రూమర్ ఏంటంటే మీరు బీజేపీకి అమ్ముడు పోయి భారతీయ జనతా పార్టీకి అమ్ముడు పోయి నుంచి ప్యాకేజీ తీసుకొని కావాలని ఈ హిందుత్వాన్ని ప్రేరేపిస్తున్నారు అనే ఒకటి ఉన్నది అంటే ఇప్పుడు ఏమైందంటే నా హిందుత్వం కోసం నేను మాట్లాడుతుంటే బీజేపీ నాకు పోషిస్తుంది మరి అంబేద్కర్ ఇసులు హిందుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు కదా మరి అప్పుడు బీఎస్పీ కాంగ్రెస్ పోషిస్తుంది అని చెప్పి నేను కూడా చెప్పాలా చెప్పాలా బీఎస్పీ అంబే కాంగ్రెస్ వాళ్ళు కూడా హిందువులే కదా కాంగ్రెస్ కదా కాంగ్రెస్ కంప్లీట్ హిందుత్వం అయితే కాంగ్రెస్ యాభై సంవత్సరాలు దాటిన యువకుడు ఎవరు రాహుల్ గాంధీ చెప్తున్నది ముస్లిం ముస్లిం పార్టీ అని చెప్పేసి ఆయనే ఒప్పుకున్నాడు స్వయంగా స్టేట్మెంట్ ఇచ్చిన పత్రిక చూపించాడు పేపర్ ముందర పెడతా నీకు అసలు నువ్వు నా నేను వస్తే యుద్ధం నువ్వు మామూలుగా అనుకున్నా కానీ లేదు ప్రతి చూపించండి ముందు అన్ని పెడతాను ఇట్లా అర్థమైందా ఆయనే చెప్పిండు మాది ముస్లిం పార్టీ అని స్పష్టంగా చెప్పిండు ఆయన హిందూ పార్టీ అని ఎప్పుడు చెప్పలే ఆయన హిందువులను కూడా గౌరవిస్తాడు కదా ఎడ గౌరవించిండు ఎప్పుడు గౌరవించిండు ఎడ ఆయన హిందువులను గౌరవిస్తే మేము రామ్ మందిర్ కట్టుకుంటే రామ్ మందిర్ కట్టనీయకుండా పదిహేను మంది లాయలతో సుప్రీంకోర్టులో కేసు ఎందుకు వేసినాయన అనేసి అయిపోయింది అయిపోలేదు కదా అటు ఎవడో కోన్ కిసుక గొట్టం కదా ఏ శాతం అయిపోతుంది ఏంటి అంటే కోన్ కిసుక మరి రాహుల్ గాంధీ మా హిందుత్వాన్ని వ్యతిరేకం ఉంటే ఎవరైనా కొట్టమే మాకు రాహుల్ గాంధీ కోన్ కిసుక కొట్టం కొట్టమే మళ్ళీ ఒకసారి చెప్పు కొట్టమే రాహుల్ గాంధీ కొట్టమే నా హిందూ ధర్మానికి వ్యతిరేకంగా మాట్లాడితే ఎవరైనా కొట్టమే మాకు ఇట్లా మాట్లాడితే ఇబ్బంది కాదన్న మీకు కానీ

ఈ తృప్తిలో ప్రాణాలు పోయినాయి కదా పర్లేదు ఆ రోజు అట్లా పోరాడి నా ధర్మ కోసం నేను పోరాడుతున్నా నేను వాళ్ళతో పోల్చుకుంటా నేను అంతే నా ధర్మ కోసం నేను సుప్రీం కోర్టులో కేసేసి నా రామ మందిర్ని ఆపాలనుకున్నాడు కొట్టం కాదా హండ్రెడ్ పర్సెంట్ కొట్టమే కదా ఒక లీడర్ ఏం చేయాలా ఇద్దరిని కూర్చోబెట్టి ముస్లింలను హిందువులను కూర్చోబెట్టి గొడవలు జరగకుండా ఇద్దర్ని మధ్య సామరస్యాన్ని చేసి ఒక ప్రాబ్లం సాల్వ్ చేసి ఇద్దరిని మంచి చూడ్డా చూసేవాడు నాయకుడు అవునా కదా అది సుప్రీంకోర్టు ఏం చెప్పింది కట్టుకోమని చెప్పింది ఎవడో ఇప్పుడు బీజేపీ అయినా మోడీ చెప్పి కట్టుకోమని చెప్పి నో సుప్రీంకోర్టు చెప్పింది కట్టుకోమని చెప్పి సుప్రీంకోర్టు ఎక్కడైనా మేము సుప్రీంకోర్టులు చెప్తేనే కట్టుకుంటున్నాం దౌర్జన్యంగా చేసి కడుతామే మేము ఎక్కడ కూడా అది కూడా సుప్రీంకోర్టు కట్టుకోమన్నది మేము కట్టుకుంటుంటే ఈయన పోయి కట్టుకోవద్దు అది ఆపేయండి అని చెప్పి పోయి పిటిషన్ వేసి సుప్రీంకోర్టు క్యాన్సల్ చేసింది అంటే ఏంది ఆయన అది చేస్తాడా లేకుంటే ఇద్దరిని కూర్చోబెట్టి ఒక సామరస్యాన్ని సృష్టిస్తాడా వాడు నాయకుడు అవుతాడు నాయకుడు చెప్తాను సుప్రీం కోర్టు జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత బీజేపీ కూర్చోబెట్టింది కూర్చోబెట్టి అంత చేసి గొడవ లేకుండా చేసింది త్రీ సెవెంటీ ఆర్టికల్ ఉంది ఒక్క రాయని పడ్డదా ఎంత 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 ప్రణాళిక ప్రకారం ఎంత ఒక ప్లాన్తో చేశారు వాళ్ళు ఒక్క బామ్మ వెళ్ళిందా ఆ రోజు మరి నాయకుడు అంటే అలా ఉండాలి ఇప్పుడు మీరు బీజేపీకి సపోర్ట్ హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు ఒక మాట చెప్తున్నాను నీకు ఎక్కువ క్లారిటీ కూడా ఇస్తాను ఇంక ఇక్కడ నా హిందూ ధర్మానికి ఎవరు సపోర్ట్ చేస్తే వాళ్ళకు నేను బానిస బానిసైపోతాను ఫర్ ఎగ్జాంపుల్ ఇదే కాంగ్రెస్ పార్టీ బీజేపీ కంటే ఎక్కువ ప్రాధాన్యతనిచ్చి మా చూస్తే మా ధర్మాన్ని చూస్తే కాంగ్రెస్ బానేసైపోతా బీఆర్ఎస్ ఈ ఇద్దరికంటే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చింది అనుకో బిఆర్ఎస్ బానిస నాకు మంచి నా నన్ను కాపాడేటప్పుడు కావాలి పోయి నాకు అది బీజేపీ అయితే కాంగ్రెస్ అయితే అంతే ఇక్కడ నాకు నేను చూసేది హిందూనే నా మతాన్ని వస్తున్నా ముస్లిం ఏం చేస్తున్నాడు స్పష్టంగా అర్థమైంది ముస్ నన్ను ఇప్పుడు ముస్లిమ్స్ అందరూ ఏం చేస్తారు మా మేం బాగుండాలంటే కాంగ్రెస్ని గెలిపించుకోవాలని వాళ్ళకు క్లారిటీ స్పష్టమైన అవగాహన ఉంది ఒక అంబేద్కర్ ఏంది మా అంబేద్కరిజం ఇంకా గట్టి కావాలంటే ఒక బిఎస్పి లాంటి పార్టీని గెలిపించుకోవాలని వాళ్ళకు స్పష్టత ఉంది ఇప్పుడు క్రిస్టియన్లు ఏమనుకుంటారు వాళ్ళు కూడా మా క్రిస్టియన్ మతం బాగుండాలి మా చర్చిలు బాగుండాలంటే కాంగ్రెస్ని గెలిపించుకోవాలి అనుకుంటారు అరే నా గుళ్ళు మంచిగా ఉండాలా నా నేను బాగుండాలా అని చెప్పి నాకు సపోర్ట్ ఇచ్చేటప్పుడు నేను సపోర్ట్ చేస్తున్నా అది ఇది ఇదేమో మతం మతం అవుతుంది అది మాత్రం హక్కులా కనబడుతుంది మీకు అదే మా కర్మ అంటుంది మేము ఎందుకు హక్కు కాదు ఎందుకు ఇంత పిచ్చేందుకు క్రైస్తవులకు కావచ్చు హిందువులకు కావచ్చు లేదు లేదు ఒక హిందువులు క్రైస్తవులకు కావచ్చు ముస్లింలకు కావచ్చు హిందువులకు కావచ్చు ఎందుకు మతం పట్ల గుళ్ళ పట్ల ఇంత ఉంటుంది ఎవరు మతమే వాడుకుంటారు ప్రేమ ఉంటుంది సమాజం పట్ల ఉండాలి తోటి వ్యక్తుల పట్ల పేదరికం పట్ల